నిన్నటి రోజున పల్నాడులో గురుజాల కేంద్రంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు గాని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఈ 7 నియోజకవర్గాల్లో పల్నాడులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు. ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు, నాది బెటర్ అయిన ప్రభుత్వం, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది, 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడాల. పల్నాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉరికి పూడిసల తాను వస్తే పూర్తి చేస్తాడట, అలాగే పల్నాడుకు కావలసినటువంటి వాటర్ని స్కీమును తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు, ఉరికి పూడిసలు ఇవ్వాల్సిందా నిన్న వచ్చిందా? నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే, మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే, 14 సంవత్సరాలు నీకు ఒరుగు పూడిసలు గుర్తురాలా? అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా? అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనలను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే, అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయడం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాలా, ఈయనేమో చిత్రగుప్తుడు చిత్తాడు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు, ఏం చేసుకుంటారా ఈ పుస్తకాలు రాసినారు? మీరేమన్నా అధికారం వచ్చేవాళ్ళ వీధి మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం ఇంటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది, తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలమా అంటే దానికి సమాధానం లేదు. ఇయ్యో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట, 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట, ఆయన మార్చమంటున్నాడు, ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చదయ్యా, దమ్ముంటే నువ్వు ఓడించు, ఇక దమ్ముందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు, ఇలాంటి పేర్లయ్యో రాక్షస పేర్లని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు, కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు. కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నా. వారి కుటుంబం, వారి తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు. మరి ఆయన మీద ఓడిపోయినాను గురించి చెప్పలేమని నువ్వు? మా ఊళ్ళో ఇది పగలు తీసి పారేస్తారు, 5 సంవత్సరాలు ఇది బ్రహ్మాండంగా చేసిన ఒక మాట చెప్పు. రజనీ గారి గురించి చెప్పు, రజనీ గారి మీద ఓడిపోయినాయని గురించి చెప్పు. లేదు, శంకరరావు గారి గురించి, ఇసుక గురించి, శంకరరావు గారి గురించి మాట్లాడావు, శంకరరావు గారి మీద ఓడిపోయినాయని గురించి చెప్పు. వీళ్ళేం పగలు తీశారు, 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు ఒకసారి గుర్తించుకోమని మనం చేస్తున్నా. నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా, లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా. శంకరరావు గారి మీద ఓడిపోయినాయన, లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినాయన,
చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నాను.